ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య పద్నాలుగవ సోమవారము నేను నిన్ను నా భార్యనుగా చేసుకొందును మొదటి పట్టణము హుషయ గ్రంథము రెండవ అధ్యాయము పదహారవ వచనము నుండి పద్దెనిమిదవ వచనం వరకు మరియు ఇరవై ఒకటవ వచనము నుండి ఇరవై రెండవ వచనం వరకు అప్పుడు ఆమె మరలా నేను తన భర్తనని చెప్పుకొను కానీ నేను తన బాలుదేవరనని చెప్పుకొనదు నేనామె బాలుదేవరన్న పదమును ఉచ్చరింపకుండునట్లు చేయుదును ఇక బాలుదేవరన్న శబ్దమును ఆమె జ్ఞప్తి ఎందుంచుకొనదు ఆ కాలమున నేను వన్యమృగములతోనూ పక్షులతోనూ సరీసృపములతోనూ నిబంధనము చేసుకొందును కనుక అవి నా ప్రజలను బాధింపజాలవు నేను దేశము నుండి యుద్ధ సామాగ్రిని కత్తులను విండ్లను తొలగింతును కావున నా ప్రజలు శాంతి భద్రతలతో జీవింతురు ఆ కాలమున నేను నా ప్రజలైన ఇజ్రాయేలీయుల మనవులను ఆలింతును ఆకాశము నుండి నేల మీదికి వానను పంపుదును భూమి మీద ధాన్యము ద్రాక్షలు ఒలీవులు పండును ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభువు కరుణామయుడు దయాపూరితుడు పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నుండి ఇరవై ఆరవ వచనము వరకు ఇట్లు మాట్లాడుచున్న యేసు వద్దకు అధికారి ఒకడు వచ్చి ఆయన ముందు మోకరించి నా కుమార్తె ఇప్పుడే మరణించినది కాని నీవు వచ్చి నీ హస్తమును ఆమెపై ఉంచినా ఆమె బ్రతుకును అని ప్రార్థించెను అప్పుడు ఏసు లేచి శిష్య సమేతముగా అతనిని వెంబడించెను అప్పుడు పన్నెండ్రేళ్ల నుండి ఎడతెగక రక్తస్రావమగుచూ బాధపడుచున్న ఒక స్త్రీ వెనుక నుండి వచ్చి యేసు అంగి అంచును తాకెను ఏదైనా యేసు వస్త్రమును తాకినంత మాత్రమున నేను ఆరోగ్యవతిని అగుదును అని ఆమె తలంచుచుండెను యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి కుమారి ధైర్యము వహింపు నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను అని పలుకగా ఆమె ఆ క్షణముననే ఆరోగ్యవంతురాలాయెను యేసు ఆ అధికారి ఇంటికి వెళ్ళెను అచ్చట వాద్యములు వారిని అలజడిగానున్న జనసమూహమును చూచి మీరందరూ ఆవలికి పొండు ఈ బాలిక మరణించలేదు నిద్రించుచున్నది అని పలికెను అందరకు వారందరూ ఆయనను హేళన చేసిరి మూగియున్న జనసమూహమును వెలుపలకు పంపి లోపలకు వెళ్ళి ఆ బాలిక చేతిని పట్టుకొనగా ఆ బాలిక లేచెను ఆ వార్త ఆ ప్రాంతమంతటా వ్యాపించెను ఇది క్రీస్తు సువిశేషము クリストはミクストティカルグヌガーカー。